గత ఏడాది చివరిలో రోడ్డు ప్రమాదం కారణంగా ఆటకు దూరమైన టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు బంపర్ ఆఫర్ వచ్చింది. చాలా కాలంగా ఐపీఎల్ సహా అన్ని క్రికెట్ మ్యాచ్లు ప్రసారం చేస్తున్న స్టార్ స్పోర్ట్స్ నుంచి ఈ ఆఫర్ వచ్చింది. దేశంలో క్రికెట్ పాపులారిటీని పెంచేందుకు స్టార్ స్పోర్ట్స్ కొత్త కొత్త క్యాంపెయిన్లను చేపట్టాలని చూస్తోంది. దీనికోసం ప్రముఖ క్రికెటర్లతో ఒప్పందాన్ని చేసుకుంటోంది. ఈ అంబాసిడర్లు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తారని, అలాగే వేరువేరు ఐపీఎల్ టీమ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తారని స్టార్ స్పోర్ట్స్ టీం వెల్లడించింది. వీరితో కలిసి కొత్తగా క్యాంపెయిన్ల ద్వారా ఈ ఆట పాపులారిటీని పెంచడంతో పాటు ఫ్యాన్స్ లో మరింత జోష్ నింపేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. అలాగే తమ ఫోకస్ అంతా కుర్రాళ్లపైనే ఉంటుందని వెల్లడించింది. గత ఏడాది స్టార్ స్పోర్ట్స్ వద్ద కేవలం 2 బిలీవ్ అంబాసిడర్లే ఉన్నారు. ఆ సంఖ్యను ఈ సంస్థ 6కు పెంచింది. వీరిలో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా వంటి స్టార్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఈ బృందంలోకి రిషబ్ పంత్ కూడా వస్తున్నందుకు తాము చాలా సంతోషిస్తున్నామని స్టార్ స్పోర్ట్స్ ప్రతినిధులు చెప్పారు. పంత్ కూడా ఈ సంస్థతో కలిసి పనిచేయడం వల్ల క్రికెట్ పాపులారిటీ పెంచే అవకాశం రావడం తన అదృష్టమని చెప్పాడు. కుర్రాళ్లలో క్రికెట్ పాపులారిటీని పెంచే అవకాశం వచ్చిందని, ఈ బిలీవ్ అంబాసిడర్గా భారత యువతలో స్ఫూర్తిని నింపే ఛాన్స్ తనకు లభించిందని చెప్పాడు. ఇక దేశంలో ఎక్కడి నుంచి వచ్చినా కష్టపడితే కలలు నిజం చేసుకోవచ్చు అనే విషయాన్ని వారికి చెప్తానని, వాళ్ళు తమ కష్టాన్ని నమ్మేలా చేయడానికి కృషి చేస్తానని పంత్ తెలిపాడు.